జగన్ గారి పరిపాలన ఆయన చెప్పేన్ని కూడా నీ బానే ఉన్నాయి ఆచరణ అంత వరకు అర్థం కావట్లా తర్వాత వాళ్ళ జీతాలు పెంచి వీళ్ళ జీతాలు పెంచి వీళ్ళ జీతాలు పెంచి ఇవన్నీ అమలవుతాయో లేదో జనానికి అయితే అనుమానంగా ఉన్నాయి ఇసుక సిస్టమ్ మటుకు మూడు నెలల నుంచి పనివాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ షాపులోళ్ళు కానీ సిమెంట్ షాపులోళ్ళు కానీ బేరాలకు అలాడిపోతున్నారు మరి మూడు నెలల పాటు ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లా అది చూసి జాగ్రత్తగా ఇసుక పాలసీని అంత తొందరగా చేసి అంత ఫ్రీగా చేస్తే అంత బాగుంటుంది అది కాక చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్న ఇసుక రేటు కన్నా పెంచితే జనానికి అనుమానం వస్తుంది అది క్లారిఫికేషన్గా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేట్టుగా మీరు ఇబ్బంది లేకుండా జనాన్ని ఇబ్బంది పడకుండా ఇసుక పాలసీని తొందరగా మొదలుపెట్టి ముందు బిజినెస్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తే వ్యాపారస్తులు వ్యాపారం ఉంటుంది పనివాళ్ళకి పని ఉంటుంది అందరూ సుఖంగా ఉంటారు మన ఏపీ డెవలప్మెంట్ అనేది ఇది కొద్దిగా ఆలోచించాలండి జగన్ గారు పెట్టే సిస్టాలు కానీ ఏదైనా కానీ ఆలోచించాలి ఇప్పుడన్నీ కూడా కొద్దిగా అన్నీ రిపీట్ అవుతున్నాయి కదా ఈ ప్రాజెక్టులు అన్నీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని బట్టి వచ్చేదాన్ని బట్టి జనం వస్తే ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి దాన్ని కూడా ఆలోచించి ఈ అపార్ట్మెంట్లు అన్నీ స్పీడప్ అయ్యేట్టుగా జనం వచ్చేట్టుగా వ్యాపారం సాగేట్టుగా గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేట్టుగా ఉంటే బాగుంటుంది మా ఉద్దేశం నవరత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి దాని నవరత్నాలు ఏది తీసేయడానికి వీలేదు నా లెక్కలో కానీ ఇన్ని వేల కోట్లు చేసి ఎట్లా వస్తే జనం కూడా అనుమాన పడుతున్నారు అది అసలు ఏ విధంగా వద్ద గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వంటున్నారు వీళ్ళు వేల కోట్లు చేస్తున్నారు ఈ హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు కానించని ఫ్రీ అంటున్నారు అది ఎట్లా వద్దా ఏందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఏదైనా కానీ ఒక సంవత్సరం దాటితే కానీ దీని వ్యవహారం తెలియదు ఇప్పుడు స్కూల్లో ఉన్నాయి 15000 అంటున్నారు స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళే భయపడుతున్నారు ఈ 15000 వచ్చుతాయా రావా ఈ వస్తే పరిస్థితి ఏంది రాకపోతే పరిస్థితి ఏంది అలా ఉంది జనం పరిస్థితి అమ్మఒడిగా పథకం బాగానే ఉంది 15000 అనేది హయ్యెస్ట్ దానికి చెప్పాల్సిన పని లేదు నవరత్నం అనేది 100 రూపాయలు ఐఎస్ఏ మార్కే ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది జనంలో అనుమానంగా ఉంది మెయిన్ పాయింట్ అది గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా ఇవన్నీ ఎలా ఇస్తారు ఏంది అనవసరంగా ఇంత కొంచెం ఇంత పెంచి జనం రిస్క్ పడతారేమో గవర్నమెంట్ అని చెప్పి ఆలోచన జనంలో ఉంది అసలు ఆయనకి సంబంధం లేదు ఆయనకైనా 10 రెట్ల ఆలోచనతో ముందుకెళ్తున్నాడు కాదంట్లా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు సక్సెస్ ముందుకు పోయేదాన్ని ఇన్ని చెప్పేదానికన్నా ఒకటి చేసుకుంటే నిదానంగా వెళ్తే బాగుంటుందేమో నా ఉద్దేశం జీతాలు పెంచే విధంగాని జనానికి సేవ్ చేసే ఏదైనా కానీ వన్ బై వన్ చేసుకుంటా పోతే డబ్బులు వచ్చేదాన్ని చేసుకుంటా పోతే కరెక్ట్ అవుతుందని మా ఆలోచన అమరావతి డెవలప్మెంట్ అనేది ఏమైంది ఆగిపోయినట్టే అమరావతి గురించి దేనికి నవరత్నాల డెవలప్మెంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో సక్రంగా అన్ని పనులు అయిపోతే ఈ అమరావతి కన్నా కూడా 100 రెట్లు చేసినట్టు లెక్క మా లెక్కలో అన్ని ఊళ్ళల్లో రైతులకి అన్ని రకాలుగా ఆయన చెప్పిన ప్రకారంగా వడ్డీ లేని పథకం రైతులు కౌలుకి ఇచ్చేదాంట్లో కానీ రైతులకి పొలాలు సంబంధించి పంటలు పండిన తర్వాత రేట్లు ఇచ్చేదానిలో కానీ అన్ని రకాలుగా సేవ్ చేస్తే ఈ అమరావతి కన్నా కూడా 100 రెట్లు చేసినట్టు నా లెక్కలో డెవలప్మెంటే అన్ని రకాల సక్సెస్ అవుతాయి నవరత్న అన్నీ బాగానే ఉన్నాయి ఏది తీసేస్తాం ఏది తీసేయడానికి లేదు నా లెక్కలో నెంబర్ 1 అన్నీ నెంబర్ 1 ఆలోచించలేదు ఇది డెవలప్మెంట్ అనేది జనంలో అనుమానంగా ఉంది ఇది ఎంతవరకు అవుద్ది అనేది ఒక సంవత్సరం చూడాల్సిందే చూసిన తర్వాత కానీ అప్పుడు జగన్ పరిపాలన బాగుందని చెప్పి జనం అనుకుంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి